ముందుగా ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు బండరాడు రామ్ గారికి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మన పిఐసి చైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ గారికి వేదిక ముందున్న మీ అందరికీ వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా పదవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా సమాజంలో మార్పు రావాలి ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి మనందరం కూడా తీసుకురావాలి సమాజంలో అవినీతిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి గత ఎన్నికల నుంచి అనేక ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా కొన్ని అవమానాలు వచ్చినా కూడా ఎంతో బలంగా పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా లక్ష మందికి పైగా కొత్త తరానికి బీఫామ్స్ ఇచ్చి 27% పైగా ఓట్లు కైవశం చేసుకునే విధంగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు యువతకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రేపు గనక జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే లక్ష మంది యువతకి ప్రతి ఏడాది కూడా ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు వారికి ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కళ్ళగలుగుతా ఉంటే మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు 5000 రూపాయల వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి ఇదే గొప్ప ఉద్యోగం ఇచ్చామని చెప్తా ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలకుడికి సమాజంలో యువతని అత్యంత ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని ఏడాదికి 10 లక్షల రూపాయలు ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలనేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారికి వ్యత్యాసం చూడాలి వ్యత్యాసం చూడాలి మరొక పక్కన ఇసుకని ఇష్టానుసారం అమ్ముకుంటూ సామాన్య ప్రజలెవరికి కూడా అందుబాటులో లేకుండా చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి ఇతర రాష్ట్రాలకి ఇసుకని ఇష్టానుసారం అమ్ముకుంటున్నటువంటి ఇసుక బకాసురుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇసుకని ఉచితంగా అందజేయాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం మాయ మాటలకే మేడిపండు సామెతలాగా పైన మెరిసేటువంటి వ్యక్తుల్ని మనం గనక ఆదరిస్తే ఈ రాష్ట్రంలో బతకడానికి ఏమీ ఉండదు చివరికి పేల్చడానికి కూడా ఏముండదు ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం బయటికి పంపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపు కాసేటువంటి ఒక గొప్ప వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన సొంత వ్యక్తుల్ని తనకు కావాల్సిన వ్యక్తుల్ని పెట్టుబడిదారుల్ని పెత్తందారుల్ని మాత్రమే తన పక్షాన్ని చేర్చుకుంటాడు మిగతా వాళ్ళందరినీ కూడా కేవలం ఓట్లు వేయించుకొని అధికారం పొందడానికి మాయమాటలు చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలకుడు అని కూడా తెలియజేస్తా మరొక వ్యక్తి మరొక పక్కన వైసీపీకి ఐప్యాక్ ఉంటే జనసేన పార్టీకి ఎన్ప్యాక్ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీకి ఎన్ప్యాక్ ఉంది వైసీపీకి ఐప్యాక్ ఉంటే జనసేన పార్టీకి ఎన్ప్యాక్ అంటే మన నాదెండ్ల మనోహర్ గారే ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతారు అంతేగాని చాలా మంది ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా గాలి మాటలు పుకార్ల మాటలు పక్కన పెట్టేసేయాలి పార్టీని కష్ట సమయంలో నిలబడ్డ వ్యక్తులు ఎవరు నుంచున్న వ్యక్తులు ఎవరు పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఎవరని మనం నిరంతరం ఆలోచన చేయాలి అటువంటి వ్యక్తులకు మాత్రమే మనం మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు
ఈ వేదిక మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.